Namaste, welcome to Saipriyarecipes. Hi, and I am going to make karachi biscuits. I am going to make a bowl of custard powder, 1 teaspoon baking powder. ఇలా జల్లించుకున్న పిండిలోని ఒక పావు కప్పు tutti frutti పావు కప్పు ఫైన్ గా చాప్ చేసుకున్న క్యాషూ నట్స్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఈ వీటిని ఇలా బాగా కలుపుకున్న తర్వాత వీటిని మనం ఒక పక్కన ఉంచుకోవాలి మళ్ళీ మనం వేరొక బౌల్ తీసుకొని ఈ బౌల్ లోని ఒక 100 గ్రామ్స్ అన్‌సాల్టెడ్ బటర్ వేసుకోవాలి బటర్ ని రూమ్ టెంపరేచర్ ఉండేలాగా చూసుకోవాలి గట్టిగా ఉండకూడదు దీనిలో ఒక 1/2 కప్పు షుగర్ పౌడర్ వేసుకోవాలి ఇలా షుగర్ పౌడర్ వేసుకున్న తర్వాత మనం ఒక స్పాచ్యులా గాని లేదంటే ఇలా ఒక విస్కర్ అనేది సరి తీసుకుని మొత్తం ఈ షుగర్ అలాగే బటర్ అంతా కూడా బాగా మెల్ట్ అయ్యేటట్టుగా అంటే ఇది వైట్ కలర్ లోకి వచ్చేటట్టుగా మనం బాగా కలుపుకోవాలి ఈ విధంగా వైట్ కలర్ వచ్చేటట్టుగా మనం బాగా కలిపేసుకున్నాం కదా దీనిలో ఇప్పుడు ఒక టీ స్పూన్ పైనాపిల్ ఎసెన్స్ వేసుకోవాలి మీ దగ్గర రోజ్ ఎసెన్స్ ఉంటే వేసుకోండి ఒకవేళ రోజ్ ఎసెన్స్ లేకపోతే ఇలా పైనాపిల్ ఎసెన్స్ వేసుకోవచ్చు ఎసెన్స్ వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకున్నాక దీనిలో ఇప్పుడు మనం పిండి మిశ్రమంలోనే డ్రై ఫ్రూట్స్ వేసి కలుపుకున్నాం కదా ఈ కలుపుకున్న ఈ మిశ్రమాన్ని అంతా దీంట్లో వేసేసుకొని ఒక 1/2 టీ స్పూన్ salt వేసుకొని బాగా కలుపుకోవాలి స్పూన్ ని పక్కన పెట్టేసి మీరు చేతితోనే చక్కగా కలుపుకోవచ్చు ఇలా కలుపుకున్న తర్వాత దీంట్లో మనకి ఇంకా ఇది చపాతి డౌలా అవ్వాలంటే మనకి కొద్దిగా పాలు అవసరం ఉంటుంది ఒక 5 టేబుల్ స్పూన్స్ పాలు కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకోండి అంటే నేను 5 టేబుల్ స్పూన్స్ అని చెప్పానని మీరు మొత్తం 5 టేబుల్ స్పూన్స్ కూడా వేసేసుకోవద్దు మీరు కొద్ది కొద్దిగా ఒక్కొక్క స్పూన్ పాలు వేసుకొని ఇలాగా చపాతీ ముద్ద ఎలాగైతే కలుపుకుంటామో ఇలా అయ్యేంత వరకు కూడా మీరు పాలు యాడ్ చేసుకొని కలుపుతూ ఉండాలి ఇలా బాగా కలిపేసుకున్నాక దీన్ని మనం బాగా ఒత్తుకోవాలి ఇలా బాగా ఒత్తుకున్న తర్వాత మనం ఒక ప్లాస్టిక్ ర్యాపర్ తీసుకుని ఆ ర్యాపర్ పైన ఈ ఒత్తుకున్న ఈ డోని పెట్టుకొని ఈ ర్యాపర్ లోని ఈ చపాతీ డోని బాగా మనం రోల్ చేసుకొని నేను వీడియోలో ఎలా అయితే చూపిస్తానో నేను చూపించిన విధంగా చేసుకోండి నా దగ్గర పాలిథిన్ రోల్ లేదు అందుకని నేను నా దగ్గర అందుబాటులో ఉన్న ఇటువంటి పాలిథిన్ కవర్ కట్ చేసుకొని నేను దీనికి ఇలా ఉపయోగించుకున్నాను మీ దగ్గర పాలిథిన్ ర్యాపర్ ఉంటే గనక మీరు దాంతో చక్కగా చేసుకోవచ్చు ఈ విధంగా డౌని పాలిథిన్ ర్యాపర్ లోని ఇలా సెట్ చేసుకున్న తర్వాత మనం ఈ ర్యాపర్ కి టూ సైడ్స్ కూడా చిన్న చిన్న రబ్బర్ బ్యాండ్స్ తీసుకుని అటు ఇటు కదలకుండా మనం నేను వీడియోలో చూపించిన విధంగా రబ్బర్ బ్యాండ్స్ పెట్టేసుకోవాలి ఇలా రబ్బర్ బ్యాండ్స్ పెట్టుకున్న తర్వాత దీన్ని నేను వీడియోలో చూపించిన విధంగా ట్యాప్ చేసుకొని ఫోర్ సైడ్స్ కూడా స్క్వేర్ షేప్ వచ్చేలాగా ఇలాగ చేతితో ప్రెస్ చేసుకుంటూ ఉండాలి ఇలాగ ఒక 3 టైమ్స్ అయినా ప్రెస్ చేసుకున్న తర్వాత దీన్ని మనం ఫ్రిడ్జ్ లోని 1 అవర్ పాటు పెట్టుకోవాలి మీరు చిల్లర్లో పెట్టుకోండి ఫ్రిడ్జ్ లో అప్పుడే తొందరగా కూల్ అవుతుంది ఇది 1 అవర్ తర్వాత డౌని మనం ఫ్రిడ్జ్ లో నుంచి తీస్తే ఇది చాలా గట్టిగా అవుతుంది దీన్ని మనం ఒక చాక్ తీసుకొని చాక్ తోని వీటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఒక్కొక్క ముక్కకి 1/2 ఇంచ్ గ్యాప్ ఉండేలా చూసుకొని నీట్ గా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న వీటిని మనం ఒక ట్రే తీసుకొని ఆ ట్రే లోని కొద్దిగా గ్యాప్ ఇస్తూ దూరం దూరంగా సెట్ చేసుకొని అవెన్ లోని 180 డిగ్రీస్ దగ్గర 30 మినిట్స్ పాటు వీటిని బేక్ చేసుకుంటే కరాచీ బిస్కెట్స్ రెడీ అయిపోతాయండి చూసారు కదండి బేకరీలో దొరికే కరాచీ బిస్కెట్స్ ఇంట్లోనే ఎలా చేసుకోవాలో మీకు చూపించాను మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి అలాగే నా ఛానల్ ని ఇంకా మీరు సబ్స్క్రైబ్ చేయనట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థాంక్యూ ఫర్ వాచింగ్